చట్టపరమైన అన్ని అనుమతులతోనే పొదలకూరులో ప్లాట్ల వ్యాపారం చేస్తున్నట్లు ఎస్బీఎస్ డెవలపర్స్ నిర్వాహకులు సోమభాస్కర్, మలిశెట్టి శివశంకర్ అన్నారు. స్థానిక స్వర్ణ లేఅవుట్లోని వారి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తాము గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సమయంలో చట్టపరమైన అనుమతుల విషయంలో కాస్త జాప్యం చేసిన విషయం వాస్తవమేనంటూ ప్రజల నుండి క్షమాపణ కోరారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనల మేరకు ప్రస్తుతం ఆర్డీఓ, నుడా, పంచాయతీ అనుమతులతో పాటు అన్ని అనుమతులు తీసుకున్నామన్నారు. అలాగే లేఅవుట్లో ఉండాల్సిన కనీస వసతులు అన్ని ఏర్పాటు చేశామన్నారు. కొందరు రాజకీయ స్వార్థం కోసం తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలు అలాంటి పుకార్లు నమ్మొద్దని, అనుమతుల కోసం అధికారులకు, నాయకులకు లంచాలు ఇచ్చామని మాపై అభియోగాలు వస్తున్నాయని, వాటిలో వాస్తవం లేదన్నారు. గతంలో అనప్రూవ్డ్గా వేసాము. ఆ అనప్రూవ్డ్గా వేయడము మేము చేసిన తప్పే. దానికి ప్రజలందరూ మమ్మల్ని మన్నించండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆయన సహకారంతో, ఆయన ఆశీస్సులతో మళ్ళా తిరిగి నుడాకి అప్రూవల్కి వెళ్ళడం జరిగింది. అప్రూవల్ వేసి 40 ఫీట్ రోడ్స్ కానీ, విద్యుత్ స్తంభాలు కానివ్వండి, చెట్లు కానివ్వండి, ఓపెన్ స్పేస్ వదిలి అన్ని నియమ నిబంధనలతో కరెక్ట్గా చట్టబద్ధకంగా చేస్తుంది. దీంట్లో మాజీ మంత్రి వర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఏదో మేము డబ్బులు ఇచ్చి మభ్యపెట్టి మేమేదో చేసాము అనేటువంటి నిందలు వేయడం ఎంతవరకు సమంజసం కాదు. ఎక్కడ కూడా మేము ఒక రూపాయి ఇవ్వడం కానీ అంటూ జరగలేదు. ఇచ్చాము డబ్బులు. ఎక్కడ ఇచ్చామంటే కన్వర్షన్ కట్టేదానికి ఆర్డీ ఒక చలానా 34 లక్షల రూపాయలు అయింది. అదేవిధంగా నూడాల ఫీజులు 11 లక్షల రూపాయలు కట్టి అవి మా చేత పూర్తిగా చెల్లించి మాకు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అంతకుమించి ఎవరిని మభ్యపెట్టి కానీ, ఏ రాజకీయ ప్రమేయం కానీ, ఎవరిని ఒత్తిడి చేసి కానీ, లేకపోతే ఎవరితో మేము డబ్బులు ఇచ్చి కానీ చేయించుకునేది అయితే ఏం లేదు. అంతవరకు అయితే మేము కరెక్ట్గా చేస్తున్నాం. ఇక మీదట కానీ ఇప్పటికైనా కానీ చట్టబద్ధకంగా అన్ని నూడా పరిధిలో వేసుకొని అన్ని నియమ నిబంధనలతోనే చేస్తాం. దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు, ఎటువంటి విధానం లేదు. ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఒకరికి సహాయం చేసేదంటూ ఉండాలి, కానీ ఇలా నిందలేసి ఇంకా ఇబ్బందులు పెట్టే పనులు అయితే చేయొద్దు. దయచేసి మేము ఎవరికి కూడా డబ్బులు ఇవ్వడం కానీ ఏమి జరగలేదు. ఎక్కడ ఎవరిని మేము ఆలోచి పడలేదు, ఎవరితో ఎరగలేదు. మేము ఆయన చెప్పిన విధంగా అన్ని నియమ నిబంధనలతో కరెక్ట్గా వెళ్ళమన్నారు, అదే మార్గంలో వెళ్తున్నాం. అంతకు మించి ఎటువంటి తప్పులు కానీ పొరపాట్లు కానీ మేము చేయటం లేదు. అది ఏదైనా ఉంటే ప్రజలకి మేము క్షమాపణ చెప్పుకుంటున్నాం. మేము చెప్పుకొని మేము లేఅవుట్ని కొనసాగించుకుంటున్నాం. మేము ఈరోజు ఇది ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి కన్వర్షన్, అదేవిధంగా నుడా అప్రూవల్ కూడా అయింది. నుడా అప్రూవల్ టీఎల్పీ నెంబరు కూడా 00/27/24 వచ్చింది మనకి. మార్చి కేసు కూడా చేసేసాము. తర్వాత మేము పంచాయతీకి చేయవలసినటువంటివి అవన్నీ కూడా పూర్తిగా చేసి తర్వాత రిజిస్ట్రేషన్ కూడా కొనసాగిస్తాము. దీనికి మీరు కొంతమందికి ఏదో అమౌంట్ ఇచ్చారని బయట ప్రచారం జరుగుతుంది, దానిపైన మీరు ఏమంటారు? మాజీ మినిస్టర్ గారే మీరు కోటి ఇచ్చారని చెప్తున్నారు. అవన్నీ మా మీద చల్లి బురద చల్లి ఏదో మమ్మల్ని కొంచెం ఇంకా ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో తప్పనిచ్చి, మేము ఈ చిన్న పంచాయతీలో 3 కోట్లు 2 కోట్లు డబ్బులు ఇచ్చి చేసేటువంటి లేఅవుట్లు ఓనర్లు అయితే కాదు. ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, ఏదో చిన్న ప్లాట్లు 1000 2000 మార్జిన్ పెట్టుకొని చేసుకునే వాళ్ళం కానీ, కోట్లు ఇచ్చే అంత శక్తివంతులం కాదు. అందులో సోమిరెడ్డి గారికి మేము డబ్బులు ఇచ్చి కొనేంత స్థాయి శక్తి మాకుందా? అవన్నీ మా మీద చల్లి మమ్మల్ని అయితే ఇబ్బందులు పెట్టి చేయడం తప్పనిచ్చి వేరేదైతే ప్రయత్నాలు అయితే ఏం లేదు. సరే చెప్తా ఉంటారు, చెప్పినంత మాత్రాన మేము ఇచ్చే శక్తి మాకు ఉండాలి కదా, ఆయన్ని డబ్బులతో తీసుకునే కెపాసిటీ మాకు ఉందా? అవన్నీ ఏంటంటే ప్రజల దృష్టికి ఆ విధంగా తీసుకెళ్లి మమ్మల్ని కొంచెం ఇబ్బందులు పెట్టడం తప్పనిచ్చి వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. అట్లాంటి ప్రయత్నాలు అయితే మేము చేయలేదు. అయినా మమ్మల్ని ఆ స్థాయి కూడా మేము అంత శక్తి కూడా లేదు. 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు ఇచ్చే అంత శక్తి అయితే మాకు లేదు. ఆ మాట్లాడుకునే ప్రయత్నాల్లో మాలాంటి చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ఇబ్బందులు పెట్టడం తప్పనిచ్చి వేరే ఉద్దేశం అయితే కాదు. దాంట్లో అసలు మేము ఆయన దగ్గరికి వెళ్ళింది లేదు, మాట్లాడింది లేదు. కేవలం ఊహాగానాలే. ఒక రాయి వేసడం తప్పనిచ్చి వేరే ప్రయత్నం అయితే ఏం లేదు. ఏదో ఒక రాయి వేయడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్పనిచ్చి వేరే ప్రయత్నం అయితే ఏం చేయలేదు. చట్టబద్ధంగా అన్ని నుడా అప్రూవ్లు అన్ని కరెక్ట్గా నియమ నిబంధనలతో సోమిరెడ్డి గారు చెప్పిన ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటూ మా వ్యాపారాలను కొనసాగించుకుంటాం.
కంప్లీట్ గా. అంతేగాని ఎవరిని ఇబ్బందులు పెట్టా, ఎవరిని దీంట్లో రాజకీయానికి సంబంధం లేదు. ఇది రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి పొలము, దాంట్లో సంబంధించి అన్ని నియమ నిబంధనలతో మేము రేవోట్లు వేసుకుంటూ వెళ్తామే కానీ ఎవరిని ఉద్దేశపూర్వకంగా కానీ లేకపోతే ఇంకొకరిని కానీ రాజకీయాలకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మేము వ్యాపారస్తులం, వ్యాపారాలు చేసుకునే వాళ్ళం. దీంట్లో ఎవరో కూడా వేలు పెట్టి మమ్మల్ని విమర్శించడం కానీ ఏమవుద్దు, అన్ని పర్ఫెక్ట్ గా చేసుకుంటున్నాం, అన్ని కరెక్ట్ గా వెళ్తున్నాం. ఇప్పుడు కేఆర్ గార్డెన్స్ ఇంప్రూవ్ చేయాలి కదా, దాని మీద తీసుకోవాలా? అది యాక్చువల్గా ఆర్ఎంపీ స్థలంలో ఉంటే ఆర్ఎంపీ స్థలంలో వాళ్ళు తీసేసుకుంటారు, ఆర్ఎంపీలో లేకుండా ఉన్నింది మాత్రం అట్లాగే ఉంది. ఆర్ఎంపీలో ఉందని చెప్పి తీసేశారు, ఆర్ఎంపీలో ఉంది కాబట్టి తీసేశారు. కొరదంతా ఒరిజినల్గా డిటిసిపి అప్రూవ్ చేస్తుంది, దాంట్లో అయితే మాత్రం ఏం ఇబ్బంది లేదు. 18/21, 72/23 ఈ విధంగా మేము లేఅవుట్ అప్రూవ్ చేస్తున్నాము, దానికి ఏమి ఇబ్బంది లేదు. డిటిసిపి అప్రూవ్ నా ప్రకారం మేము లేఅవుట్ వేయలేదు. లేఅవుట్ అనేది అది మొత్తం 31 ఎకరాల 90 సెంట్లు ఉంటే దాంట్లో మేము వేసింది 11 ఎకరాల 96 సెంట్లే మేము వేసింది. 11 ఎకరాల 96 సెంట్లు పొలం మిగిలిన పొలం అంతా మాది కాదు కదా, వేరే వాళ్ళు ఉంది. అక్కడికి వచ్చేసరికి ఏం చేసిందంటే ఇక్కడ ఫస్ట్లో 97 అడుగులు, అక్కడికి వచ్చేసరికి 107 అడుగులు ఉంది. కొంచెం అంటే క్రాస్ ఉంది, ఆ క్రాస్ వల్ల మనకు అక్కడ లోపల కనపడుతుంది, ఇక్కడికి వచ్చేసరికి మనకి బయటకే వస్తుంది. దానివల్ల ఏంటంటే అది ఆరంభంలో ఉందనుకున్నారు, ఒక చోట ఉండొచ్చు ఒక చోట లేకపోయినచ్చు, ఏదో జరిగిపోయింది తీసేశారు. దాన్ని కూడా ఏంటంటే అంతవరకు ఏదన్నా క్లియర్ చేసేసి రైతు కొనుగోలు చేసినటువంటి కస్టమర్లకు అయితే ఎటువంటి నష్టం అయితే చేకూర్చాం. ఎటువంటి నష్టం వచ్చినా కూడా దానికి పూర్తి బాధ్యత మా ఎస్బిఎస్ డెవలపర్స్ పూర్తి బాధ్యత వహిస్తుంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా భాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.